హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కండెన్సర్ మిల్క్ మేడ్ ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ పాలని మనం పోసుకోవాలి సో ఇలా మనం పాలను పోసుకున్నాక ఈ పాలు మనకి బాగా మరిగి ఒక పొంగు వచ్చాక మనం ఇందులో వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి మనం ఈ షుగర్ని వేసుకున్నాక ఈ పాలల్లో ఈ షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు కూడా మనం ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి మనం ఏదైతే పాన్ని యూస్ చేస్తున్నామో ఆ ప్యాన్ని మనం ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని తర్వాత మనం అందులో పాలను పోసుకొని మరిగించుకుంటే మనకి పాలనే అడుగంటకుండా ఉంటాయి సో ఈ షుగర్ అనేది మనకి వన్స్ ఒకసారి మెల్ట్ అయినాక మనకి పాలనే కలర్ చేంజ్ అవుతాయి అప్పటి వరకు కూడా మనం మీగడ కట్టకుండా మనం ఈ పాలని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలానే ఇలా మనం పాలను కలుపుకుంటూ ఉంటే మనకి మీగడ కట్టకుండా ఉండలు లేకుండా వస్తాయి ఇలా మనం కలుపుకుంటూ ఉంటే మన పాలు చిక్కబడతాయండి చూడండి సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పాలు తిక్కుగా చిక్కబడుతున్నాయి సో ఇప్పుడు మనం బాగా కలుపుకుంటూ ఉండాలి అంటే ఉండలు రాకుండా కలుపుకుంటూ ఉండాలి మీకు ఏదైతే ఉండలు అలా ఏమైనా ఉంటే మీరు మిక్సీలో మీరు ఒకసారి మిక్సీ వేసేసుకుంటే మీకు అనేది ఉండలు లేకుండా ఉంటాయి సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో చిటికెడు బేకింగ్ పౌడర్ని వేసుకొని మనం బాగా కలుపుకోవాలి సో మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే ఈ బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలి సో మనకైతే ఇప్పుడు కండెన్సర్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది కదా ఇది మనం ఫ్రిడ్జ్లో సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం డెజర్ట్స్లో కేక్స్లో అలా యూస్ చేసుకోవచ్చు అప్పుడు మనం ఫ్రిడ్జ్ నుంచి తీసి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్